గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ ఫైల్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ స్పాండిలోసిస్. స్పాండిలోసిస్ అంటే ఏంటి, స్పాండిలోసిస్ రావడానికి ప్రధాన కారణాలేంటి, ఎవరిలో స్పాండిలోసిస్ సమస్యలు వస్తాయి, ఒకవేళ వస్తే ఎలా డయాగ్నోస్ చేస్తారు, హోమియోకేర్లో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఇవన్నీ మనకు క్లియర్గా తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ లోకేష్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో లోకేష్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. యా అండి, స్పాండిలోసిస్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న సమస్య, ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మందిలో అన్ని ఏజ్ గ్రూప్స్లలో ఈ సమస్య వస్తుంది, రావడానికి ప్రధాన కారణాలు ఏంటండి? స్పాండిలోసిస్, ఈ స్పాండిలోసిస్ అనేది చాలా కామన్గా మనం చూస్తున్నాం. సో ఇది ఒకప్పుడు ఏంటంటే వయస్సు పైబడిన వాళ్ళ లోపల, వృద్ధుల లోపల మాత్రమే, ముసలివాళ్ళ లోపల మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నడి వయసు లోపల, వృద్ధుల లోపల, అందరి లోపల కూడా కామన్గా స్పాండిలోసిస్ ప్రాబ్లం అని చూస్తున్నాం. సో ఈ స్పాండిలోసిస్ అంటే ఏంటి అని చూసినట్లయితే, ఫస్ట్ మనకు మన శరీరానికి ఒక ఆకృతినిచ్చేది మనం నిల్చోవాలన్నా కానీ కూర్చోవాలన్నా కానీ మెయిన్ ఇంపార్టెంట్ వెన్నుముక అనమాట. సో ఈ వెన్నుముక లోపల రెండు వెన్నుపూసల మధ్యలో మనకు డిస్క్ అనేది ఉంటుంది. ఈ డిస్క్ లోపల కానీ రెండు వెన్నుపూసల మధ్యలో ఉన్నటువంటి స్పేస్ లోపల కానీ, వెన్నుపూస లోపల కానీ అరుగుదల వల్ల కావచ్చు లేదంటే ఇంజురీస్ వల్ల కావచ్చు కలిగేటువంటి మార్పుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులనే మనం స్పాండిలోసిస్ అని చెప్తుంటాం అనమాట. సో మనకు ఈ వెన్నుముకను చూసినట్లయితే, అంటే వర్టిబ్రాని చూసినట్లయితే, మనకు ఈ సర్వైకల్ వర్టిబ్రా, థొరాసిక్ వర్టిబ్రా, లంబార్, సాక్రమ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ సర్వైకల్ నుండి కింద ఉన్నటువంటి లంబార్ రీజన్ కానీ, సాక్రమ్ రీజన్ వర్క్ కానీ, రెండు వెన్నుపూసల మధ్యలో ఉన్నటువంటి డిస్క్ లోపల కలిగేటువంటి చేంజెస్ కానీ, లేదా ఈ వర్టిబ్రా లోపల కలిగినటువంటి చేంజెస్ వల్ల కానీ కలిగేటువంటి ఇబ్బందులనే మనం స్పాండిలోసిస్ అని చెప్తూ ఉంటాం. ఒకప్పుడు ఏంటంటే వయస్సు పైబడిన వాళ్ళ లోపల, 45-50 ఏజ్ గ్రూప్ తర్వాత మన శరీరంలో ఏర్పడేటువంటి కాల్షియం డెఫిషియన్సీ కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, విటమిన్ B12 డెఫిషియన్సీ కానీ, వాటి వల్ల ఈ నొప్పులు అనేది, వెన్ను నొప్పులు అనేది, వెన్నుముక నొప్పి అనేది కామన్గా చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నడి వయసు లోపల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తున్నాం. దీని గల కారణాలు ఏంటి, నడి వయసు లోపల రావడం గల కారణాలు ఏంటి అని చూసినట్లయితే, ఈ వెన్నుముక లోపల మనం తీసుకున్నటువంటి ఆహారం లోపల కలిగినటువంటి మార్పులు, మెయిన్గా కాల్షియం తక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, అంటే ఫుడ్ ప్రాపర్గా టైం టు టైం తీసుకోకపోవడం, అండ్ మనకు కావాల్సినటువంటి ఏవైతే ఇంపార్టెంట్ న్యూట్రిషియస్ డైట్ అనేది తీసుకోకుండా కాల్షియం కానీ, విటమిన్ డి కానీ తక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, అండ్ గంటల తరబడి ఒకే పొజిషన్లో గంటల తరబడి కూర్చొని ఉండే వర్క్ రీత్యా, అంటే వృత్తిరీత్యా మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, అండ్ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లోపల సర్వైకల్ స్పాండిలోసిస్, లంబా స్పాండిలోసిస్ పేషెంట్స్లా చాలామంది చూస్తున్నాము. సో వృత్తిరీత్యా కంటిన్యూగా గంటల తరబడి కూర్చునే వాళ్ళ లోపల, అండ్ గంటల తరబడి నిల్చొని టీచింగ్ ప్రొఫైల్లో ఉన్న వాళ్ళు కానీ, అంటే ఎప్పుడైతే గంటల తరబడి ఒకే పొజిషన్లో నిల్చున్నా కానీ, గంటల తరబడి కూర్చున్నా కానీ, బరువులు ఎక్కువ లేపడం కానీ, ప్రయాణాలు ఎక్కువ చేసే వాళ్ళ లోపల, ఎగ్జాంపుల్ చూసినట్లయితే డ్రైవర్స్ లోపల గంటల తరబడి వాళ్ళు డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళ లోపల కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒబేసిటీ, అంటే శరీర బరువు కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనంటే వయస్సురీత్యా కాకుండా, వృత్తిరీత్యా కాకుండా మన శరీర బరువు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. శరీర బరువు ఎక్కువగా ఉన్నా కానీ మెయిన్లీ సెంట్రల్ ఒబేసిటీ, అంటే మన పొట్ట చుట్టూ కొవ్వు అనేది పెరగకపోవడం వల్ల ఈ వెన్నుముక లోపల చేంజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే స్పెసిఫిక్గా ఒక్కొక్కరి లోపల ఒక్కొక్క రకమైనటువంటి మార్పుల వల్ల ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్, స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. సింప్టమ్స్ ఎట్లా ఉంటాయండి? సో ఈ సిమ్టమాటిక్గా ఏంటి, ఈ సిమ్టమ్స్ ఏంటి అని చూసినట్లయితే, కామన్గా మనం ఇంట్లో వర్క్ చేసినా కానీ, ఏదైనా ఒక్క ప్రయాణాలు చేసినప్పుడు కానీ నొప్పులు అనేది రావడం, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ రావడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. బట్ ఇది స్పాండిలోసిసే, ఇది స్పాండిలోసిస్ అని నిర్ధారించుకోవడం ఎలా, ఈ స్పాండిలోసిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఒకసారి మెడభాగం లోపల కానీ, నడుంభాగం లోపల కానీ నొప్పులు అనేది ఒకసారి వచ్చినట్లయితే, కంటిన్యూగా వారాల తరబడి, నెలల తరబడి కంటిన్యూగా ఈ నొప్పులు అనేది ఉండడం మనకు స్పాండిలోసిస్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్షణంగా చెప్తుంటారు అనమాట. అంటే ఈ వెన్నుపూస లోపల నొప్పితో మొదలవుతుంది ఈ ప్రాబ్లం అనేది. సో ఈ ప్రాబ్లం అనేది నొప్పే కదని కామన్గా ఏదో టెంపరీ రిలీఫ్ కోసం ఏదో మెడిసిన్స్ వాడుతూ ఉండడం కామన్గా చూస్తుంటాం, ఏదో ఒక ఆయింట్మెంట్ అప్లై చేయడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. అది టెంపరీగా తగ్గడం, మళ్ళీ సేమ్ థింగ్ అనేది రిపీట్ అవుతూ ఉండడం, పెయిన్ అనేది రికరెంట్గా రావడం అనేది ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా మనం స్పాండిలోసిస్ లోపల చూస్తుంటాం. అండ్ నెక్స్ట్ పోతే ఈ పెయిన్ని ఇదే విధంగా నెగ్లెక్ట్ చేసినట్లయితే, మొత్తం కూడా నడుంభాగం లోపల కానీ, నెక్ రీజన్ లోపల కానీ మొత్తం పట్టేసినట్టుగా ఉండడం, ముందుకు వంగాలన్నా నిల్చోవాలన్నా కానీ ఒక రకమైనటువంటి ఇబ్బంది రావడం అనేది లంబా స్పాండిలోసిస్ లోపల మనం చూసేటువంటి లక్షణం. అండ్ నెక్స్ట్ పోతే ఈ మొత్తం కూడా నడుంభాగం నుండి కింద పాదాల వరకు కూడా మొత్తం లాగేసినట్టుగా ఉండడం, కండరాలు మొత్తం కూడా బిగుసిపోయినట్టుగా ఉండడం, కండరాలు మొత్తం కూడా తిమ్మిరిలు వచ్చినట్టుగా ఉండడం, ఇవన్నీ కూడా
లంబార్ స్పాండిలోసిస్ సంబంధించినటువంటి లక్షణాలు. నెక్స్ట్ పోతే సర్వైకల్ స్పాండిలోసిస్ సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, సర్వైకల్ అని చెప్తున్నాం అంటే మన మెడభాగంలో కలిగేటువంటి మార్పుల వల్ల మెడభాగంలో ఉన్నటువంటి వెన్నుముక్కు లోపల ఉన్నటువంటి వెన్నుపూస లోపల అండ్ డిస్క్ లోపల కలిగేటువంటి చేంజెస్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్తూ ఉంటాం. ఒకవేళ లంబార్ రీజన్లో అంటే నడుమలో వచ్చినట్లయితే లంబార్ స్పాండిలోసిస్ అని చెప్తూ ఉంటాం. ఇంకో రకమైనటువంటి స్పాండిలోసిస్ యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ అని కూడా చెప్తూ ఉంటాం. సో సర్వైకల్ రీజన్ లోపల అంటే మెడభాగం లోపల నొప్పులు రావడం అండ్ మెడ మొత్తం కూడా పట్టేసినట్టుగా ఉండడం, మెడ ఒకవైపు నుండి ఇంకోవైపు తిప్పాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉండడం అండ్ బోత్ ద అప్పర్ లిమ్స్ అంటే మన చేతులు మొత్తం కూడా లాగేసినట్టుగా ఉండడం, చేతుల్లో తిమ్మిర్లు అనేది రావడం, ఏదైనా వస్తువు పట్టుకోవాలన్నా కానీ పట్టుకోలేనంత శక్తి అనేది ప్రాపర్గా ఉండకపోవడం, ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ సంబంధించినటువంటి లక్షణాలు. చేతులు వేళ్ళు మనం మొత్తం కూడా వణికినట్టుగా ఉండడం, అది ఒకవైపు కానీ రెండు వైపులా కానీ చేతి వేళ్ళు వణికిపోతున్నట్టుగా ఉండడం, చేతి లోపల ఏదైనా వస్తువు పట్టుకోవాలంటే గ్రిప్ లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ సంబంధించినటువంటి లక్షణాలు. ఇంకా ఫర్దర్ స్టేజ్ లోపల ఆ విధంగా వచ్చిన నొప్పులు వచ్చినా కానీ నెగ్లెక్ట్ చేసినట్లయితే నెక్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో మెడ కదలికలు అనేది పూర్తిగా రిస్ట్రిక్ట్ అయిపోయి స్టిఫ్నెస్ అనేది ఏర్పడిపోయి ఒకవైపు నుండి ఇంకోవైపు తిప్పాలంటే మెడ తిప్పాలంటే తిప్పలేని పొజిషన్ లోపలికి రావడం సర్వైకల్ స్పాండిలోసిస్ సంబంధించినటువంటి లక్షణాలుగా మనం చెప్తుంటాం అన్నమాట. ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారండి, కాల్స్ తీసుకుందాం. వెస్ట్ గోదావరి నుంచి అజయ్ కుమార్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి అజయ్ కుమార్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. ఏం లేదండి, మా మిస్సెస్ కి హలో చెప్పండి. నడుము భాగం నుండి కిందకి నొప్పి వస్తుందండి. నడుము భాగం నుండి కింది వైపు మొత్తం కూడా నొప్పి వస్తుంది. ఓకే, అంటే కుడి వైపు వస్తుందా, ఎడమ వైపు వస్తుందా, రెండు వైపులో వస్తుందా? కుడి వైపు వస్తుంది. ఓకే, ఓకే, మెడ నరాలు అండ్ నడుము భాగం నుండి కింది వరకు కూడా వస్తుంది. ఓకే, ఓకే. ఇప్పుడు వయసు రీత్యా ఎంత ఉంది, వయసు ఎంత ఉంటున్నారు? వయసు అండి 65 అండి, 60 దగ్గరలో ఉందండి. ఓకే, 57 60 లోపు అండి. ఓకే, ఈ నొప్పి అనేది ఎప్పటి నుండి మొదలైంది, ఎన్ని నెలలు అవుతుంది, నెలల తరబడియా, సంవత్సరాల తరబడిగా ఉందా? 1 ఇయర్ అయిందండి, 1 ఇయర్ లోపే. ఓకే, చూపించామండి మేము. ఓకే, రాయమండ్రిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. ఓకే, వెళ్తే ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తాను కానీ ఏం తెలవదు అని చెప్పి ఎక్స్రేలు తీశారండి. ఓకే, మెడిసిన్ తీశారు. ఓకే, మరి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించారా? అంతే. ఓకే అండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారని చెప్తున్నారు, ఎంఆర్ఐ అడ్వైజ్ చేశారని చెప్తున్నారు. సో ఎంఆర్ఐ స్కానింగ్ అని చేయించారా? ఇంకా చేయించలేదు. ఓకే, 1 ఇయర్ నుండి ఈ నొప్పి అనేది వస్తుంది, ఒక ఓన్లీ కుడి భాగం మాత్రమే వస్తుంది, కుడి పాదం వరకు కూడా మొత్తం కూడా లాగేసినట్టుగా ఉంటుందని చెప్తున్నారు. సో ఒకసారి ఖచ్చితంగా కూడా ఎంఆర్ఐ స్కాన్ చేయించడం వల్ల మనకు ఈ నడుము భాగంలో ఉన్నటువంటి వెన్నుపూసల అరుగుదల ఎంతవరకు ఉంది, లేదా వెన్నుపూసల్లోనే అరుగుదల ఉందా, లేదంటే వర్టిబ్రా అంటే వాటి మధ్యలో ఉన్నటువంటి డిస్క్ రెండు వర్టిబ్రాల మధ్యలో ఉన్నటువంటి డిస్క్ లోపల చేంజెస్ ఉన్నాయా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. వయసు రీతే చెప్తున్నారు 55+ ఉన్నారు, 50 ఏజ్ కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సో ఏజ్ రిలేటెడ్గా ఎస్పెషల్లీ ఆడవాళ్ళ లోపల చూసినట్లయితే 48 ఇయర్స్ తర్వాత, మెనోపాజ్ తర్వాత మన శరీరంలో ఆడవాళ్ళ శరీరంలో ఉన్నటువంటి హార్మోనల్ చేంజెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల మెనోపాజ్ వల్ల ఏమవుతుందంటే ఆస్టియోఫోరోసిస్ అనేది మొదలవుతుందన్నమాట. ఈ ఆస్టియోఫోరోసిస్ లోపల భాగంగా మన నడుము భాగం లోపల కావచ్చు, మిగతా శరీరంలో ఉన్నటువంటి మిగతా ఎముకల లోపల కావచ్చు, ఉన్నటువంటి కాల్షియం ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియం పూర్తిగా తగ్గిపోయి ఎముకలు చాలా పలచబడిపోతూ ఉంటాయి అండ్ అరుగుదల అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఒకసారి సీరం కాల్షియం లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా సీరం విటమిన్ డి లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోండి. దాని లోపల మార్పులకు అనుగుణంగా మనం ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. బిఫోర్ దాట్ ఏంటంటే ఎక్కువ నడుము భాగం లోపల నొప్పి అనేది ఎక్కువ చెప్తున్నారు, దాంతోపాటు కాళ్ళు లాగేసినట్టుగా ఉందని చెప్తున్నారు. సో పడుకున్నప్పుడు హార్డ్ సర్ఫేస్ మీద, గట్టి నేల మీద కానీ బల్ల మీద కానీ పడుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం అనేది లభిస్తుంది. ఇవన్నీ చేసినప్పటికీ కూడా అంటే తీసుకున్నటువంటి ఆహారం లోపల కొంతవరకు మార్పులు చేసుకోండి, కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోండి. ఇలాంటి మార్పులు చేసుకున్నాను తగ్గట్లేదు అనుకుంటే ఖచ్చితంగా 1 ఇయర్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని మీ దగ్గర ఉన్నటువంటి హోమియోకరెంట్ అనేది సంప్రదించండి, ప్రాబ్లం ఏంటో వివరించి మీ ట్రీట్మెంట్ అందిస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. మరో కాలర్ కడప నుంచి లక్ష్మీదేవి గారు, నమస్తే అండి, డాక్టర్ గారితో చెప్పండి మీ సమస్య. హలో, హలో చెప్పండి అమ్మా. సార్ నాకు దాదాపు 2 ఇయర్స్ నుంచి ఇక్కడ మెడలో నుంచి నొప్పి వస్తాను సార్. మెడ భాగంలో నొప్పి వస్తుంది, నొప్పి వచ్చేసి కాలు వరకు వస్తుంది సార్, లెఫ్ట్ సైడ్.
ఓకే నాకు హిస్టెక్టమీ జరిగింది సార్. ఓకే హిస్టెక్టమీ జరిగింది. జరిగిన నుంచి ఆ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది. ఓకే కానీ నేను తిరుపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సార్, హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో. ఓకే కానీ నాకు పెద్దగా రిలాక్స్ రావడం లేదు. ఓకే అంటే సార్లు అక్కడ ఒక్కొక్కసారి పోయినప్పుడల్లా ఒక్కొక్కరు ఉంటారు. దాదాపు 1 ఇయర్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఓకే ఇప్పుడు వయసు ఎంత ఉంటుందమ్మా మీది? సార్ ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? నా ఏజ్ 43 సార్. 43 ఇయర్స్ ఉన్నారు. ఓకే హిస్టెక్టమీ అనేది జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సార్? ఈ ఆపరేషన్ చేయించారు కదా, గర్భసంచి తీయించేశారు కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 ఇయర్స్ అయిపోయింది సార్. పీసీ 3 ఇయర్స్ బ్యాక్ చేశారు. ఓకే ఇప్పుడు 43 ఇయర్స్ అని చెప్తున్నారు. ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నాను, సో ప్రాబ్లం అనేది ఇంకా కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో 43 ఇయర్స్ హిస్టెక్టమీ జరిగింది, బ్యాక్ పెయిన్ అని చెప్తున్నారు, నెక్ పెయిన్ అని చెప్తున్నారు. మొత్తం పాదం వరకు కూడా లాగేసినట్టుగా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా లాగేసినట్టుగా ఉంటుంది. ఆల్రెడీ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నాను, బట్ ఇంకా కూడా అనుకున్నట్టుగా మార్పులు జరగలేదని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదండి. సో 43 ఇయర్స్ కాబట్టి ఏమవుతుందంటే వయస్సు రీత్యా మీ వెన్నుముక లోపల కొంతవరకు మార్పులు అనేది ఏర్పడుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ పోతే డిస్క్ పరంగా చూసినట్లయితే డిస్క్ లోపల కూడా చేంజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ హిస్టెక్టమీ కూడా చేయించడం వల్ల గర్భసంచి అనేది తొలగించడం వల్ల కూడా మీ శరీరం లోపల పోస్ట్ మెనోపాజ్ తర్వాత ఏ విధంగా ఉంటాయో హార్మోన్స్, ఆ విధంగా హార్మోనల్ చేంజెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఒకసారి మీరు ఎంఆర్ఐ స్కాన్ చేయించండి, లంబార్ స్పైన్ సంబంధించినటువంటి టోటల్ స్పైన్ చేయించండి. ఎందుకంటే సర్వైకల్ రీజన్ లోపల వస్తుంది, లంబార్ రీజన్ లోపల కూడా పెయిన్ వస్తుందని చెప్తున్నారు. సో ఎంఆర్ఐ హోల్ స్పైన్ చేయించడం వల్ల మార్పులు ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయో గుర్తించి మనం ట్రీట్మెంట్ అని అందించినట్లయితే మీ ప్రాబ్లం పూర్తిగా తగ్గుతుంది. ఎలాంటి ఆపరేషన్స్ అనేది అవసరం లేకుండా ఫర్దర్గా ఎలాంటి మార్పు అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ అనేది రాకుండా పూర్తి స్థాయిలో మీకు ట్రీట్మెంట్ అందిస్తారు. మీరు అదేవిధంగా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఉండండి. మళ్ళీ కూడా ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. డాక్టర్ గారు, ఇందాక మీరు అన్ని ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటిలో సెకండ్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అని ఇట్లా ఉంటాయి కదా, ఇప్పుడు ఈ స్పాండిలోసిస్ సమస్య వచ్చినప్పుడు జనరల్గా పేషెంట్స్ ఏ స్టేజ్లో మీ దగ్గరకు వస్తారు, అట్లా స్టేజెస్ ఉంటాయా స్పాండిలోసిస్లో? స్పాండిలోసిస్లో అంటే మనం ఎస్పెషల్లీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనకు వెన్నుముక్క లోపల ఉన్నటువంటి వెన్నుపూస లోపల ఎంతవరకు మార్పులు ఉన్నాయి అండ్ డిస్క్ లోపల ఎలాంటి మార్పులు ఉన్నాయని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వయసు పైబడిన వాళ్ళ లోపల అంటే యూజువల్గా కామన్గా చూస్తూ ఉంటాం వెన్నుపూసల అరుగుదల అనేది చూస్తూ ఉంటాం. బట్ వయసుతో సంబంధం లేకుండా నడి వయసు లోపల వాళ్ళ లోపల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ రావడం గల కారణాలు ఏంటి నడి వయసు లోపల చూసినట్లయితే, డిస్క్ లోపల కలిగేటువంటి మార్పుల వల్ల ఈ స్పాండిలోసిస్ అనేది నడి వయసు లోపల కూడా వస్తున్నాయి. సో ఈ నడి వయసు లోపల వచ్చినప్పుడు డిస్క్ లోపల ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అది డిస్క్ బల్జ్ ఉందా, డిస్క్ ప్రొట్రూజన్ ఉందా, డిస్క్ హెర్నియేటెడ్ డిస్క్ ఉందా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ డిస్క్ బల్జ్ అంటే దాని లోపల కూడా మనకు మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్, ఈ విధంగా స్టేజెస్ వైజ్గా ఉంటాయి అన్నమాట. సో మైల్డ్ ఫామ్ లోపల డిస్క్ బల్జ్ ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా అండ్ హెర్నియేటెడ్ డిస్క్ ఉందా అనేది, స్లిప్ డిస్క్ ఉందా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో స్పాండిలోసిస్ అనగానే మనం ఇమీడియట్లీ మనం ఏదో టెంపరీగా మెడిసిన్స్ అనేది కాదు, దీనికి చాలా జాగ్రత్తగా మెడిసిన్స్తో పాటు ఫుడ్ పరంగా చేంజెస్ చేసుకోవాలి, వాళ్ళు వృత్తిపరంగా కొంతవరకు మార్పులు చేసుకోవాలి, అప్పుడే పూర్తి స్థాయిలో మనకు రిజల్ట్ అనేది ఖచ్చితమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, గోకవరం నుంచి మరో కాలర్ బుజ్జమ్మ లైన్లో ఉన్నారు. బుజ్జమ్మ గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో బుజ్జమ్మ గారు. హలో నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. ఎంఆర్ఐ స్కాన్ చేయించామండి, కాల్లో వస్తుందండి ఒక 8 నెలల నుంచి అండి. ఓకే అయితే నరం నొక్కుతుంది అన్నారండి, డిస్క్ దగ్గర నరం నొక్కుతుంది అన్నారండి. పెద్ద ఆపరేషన్ సర్జరీ అయిందండి, గర్భసంచి ఆపరేషన్ నాకు 1 సంవత్సరం అయిందండి. అయ్యి ఓకే సంవత్సరం క్రితం ఆపరేషన్ ఉన్నానండి, 7 నెలల కాడి నుంచి అలా కాళ్ళు ఆగుతూ ఉండేది, మందులు ఇంగ్లీష్ మందులు వాడానండి. ఓకే ఈ ఆపరేషన్ డిస్క్ సంబంధించినటువంటి ఆపరేషన్ చేయించుకున్నారా మీరు? గర్భసంచి అండి, గర్భసంచి తొలగించి ఆపరేషన్ అయింది మేడం. ఓకే ఈ నొప్పి అనేది 6 నెలల నుండి సంవత్సరం నుండి వస్తుందా ఇప్పుడు మీకు? కుడికాలు మొత్తం కూడా లాగేసినట్టుగా ఉంటుంది. ఓకే మొత్తం అంతా లాగేస్తుందండి, కూర్చున్నా కరేలు కరేలు మంటుందా, నిల్చున్నా నడిచినంతే ఏపీ ఏమి కూర్చుంటేనే కరేలు మంటుందా. ఓకే కూర్చుంటే ఇబ్బంది ఏమీ లేదండి, నేను కూర్చున్నా అదే మనం పనిచేసి పనిచేసి కూర్చుంటే కరేలు మని పట్టేసినట్టు ఉంటుందండి అక్కడ. ఓకే ఇప్పుడు దగ్గర అయితే అక్కడ కేరియర్ మందులు తీసుకున్నానండి 15 రోజులకి, అసలు ఒక ఏంటంటే మనకు ఒక వారంలో నొప్పి తెలియాలండి. ఓకే అలా తెలిస్తే మనకి ఏమన్నా నమ్మకం ఉంటుందండి, చాలా మంది వాడుతున్నాం తగ్గట్లేదు, వాడుతున్నాం తగ్గట్లేదు అన్నారండి,
నేను కేరియర్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకున్నానండి అక్కడ రాజమండ్రి. ఓకే అండి, ఇక్కడ చూసినట్లయితే నొప్పి అని చెప్తున్నారు, ఆల్రెడీ ఓన్లీ 15 డేస్ మెడిసిన్స్ వాడని చెప్తున్నారు. సో ఏంటంటే డిస్క్ లోపల ఉన్నటువంటి చేంజెస్ని 15 డేస్ లోపల ఎక్కడ కూడా ఎప్పుడు కూడా తగ్గదండి. సో ఏంటంటే దాని లోపల యూజువల్గా చేసినట్లయితే మనకు మొత్తం ఈ కాలు మొత్తం కూడా లాగేస్తుంది, ఎడమ కాలు మొత్తం కూడా లాగేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో అదేంటంటే సయాటికా ప్రాబ్లం అనమాట. సయాటికా ప్రాబ్లం అనేది ఎప్పుడు వస్తుంది, లంబార్ స్పాండిలోసిస్ లోపల డిస్క్ లోపల కలిగినటువంటి చేంజెస్ని ప్రాపర్గా చూసుకోకుండా ఈ నడుము నొప్పి అనేది కంటిన్యూగా ఒక 6 మంత్స్ కానీ కంటిన్యూగా ఒక 1 ఇయర్ కానీ నడుము నొప్పి వచ్చిన తర్వాత ఫర్దర్గా కాంప్లికేషన్గా సయాటికా ప్రాబ్లం అనేది వస్తుంది. మొత్తం కాలు లాగేసినట్టుగా ఉండడం, కూర్చున్నప్పుడు ఎక్కువగా ఉండడం, నడుస్తున్నప్పుడు ఎక్కువగా ఉండడం, తిమ్మిర్లు రావడం, ఇవన్నీ కూడా సయాటికా నర్వ్ కంప్రెషన్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం సయాటికా ప్రాబ్లం అని చెప్తుంటాను అనమాట. సో ఇలాంటి ప్రాబ్లం అంటే నెలల తరబడి తర్వాత వచ్చినటువంటి ప్రాబ్లం, కాంప్లికేషన్గా వచ్చినటువంటి ప్రాబ్లం వితిన్ వీక్స్ లోపల పూర్తి స్థాయిలో తగ్గదు. సో దీనికి ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా నడుస్తున్నప్పుడు కొంతవరకు రిలీఫ్ ఉందని చెప్తున్నారు. సో శరీరరీత్యా బరువు ఎక్కువగా ఉన్నట్లయితే బరువు కొంతవరకు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఓన్లీ మెడిసిన్స్ వాడితోనే పూర్తిగా తగ్గిపోతుందని కాదు, దాంతోపాటు శరీర బరువు అధికంగా ఉన్నట్లయితే బరువును కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కాల్షియం డెఫిషియన్సీ కానీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్లయితే వాటికి తగ్గట్టుగా ఆహారం లోపల కూడా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ పడుకున్నప్పుడు గట్టి నేల మీద కానీ బల్ల మీద కానీ పడుకోవడం అలవాటు చేసుకోండి, కొంతవరకు రిలీఫ్ అనేది ఉంటుంది. అదేవిధంగా మెడిసిన్స్ అనేది కంటిన్యూగా వాడినట్లయితే మీ ప్రాబ్లం పూర్తి స్థాయిలో తగ్గుతుందండి. మరో కాలర్ నాగేశ్వరరావు ఫ్రమ్ వైజాగ్. హలో, హలో నాగేశ్వరరావు గారు, కాల్ కట్ అయిందండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వీరమణి గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో చెప్పండి మీ సమస్య. నడుము నొప్పి అండి, నొప్పి నాకు 32 సంవత్సరాలు, నా వయసు 32 సంవత్సరాలు అండి. 32 సంవత్సరాలు నడుము నొప్పి ఉంది. ఓకే, అవునండి. మెడ నొప్పి నడుము నొప్పి అండి. ఓకే, మెడ నొప్పి అండ్ నడుము నొప్పి. నడుము నొప్పి వేసుకుంటే మెడకు వస్తుందండి, మెడ నొప్పి వేసుకుంటే నడుముకు వస్తుందండి. ఓకే, ఈ సమస్య అనేది ఎప్పటి నుండి వస్తుంది మీకు విధంగా నడుము నొప్పి అండ్ మెడ నొప్పి? 2-3 సంవత్సరాల నుంచి ఉందండి. ఒకసారి పట్టేస్తుందండి, పట్టినప్పుడు కథ నవ్వట్లేదు, ఏం చేసినా చేయించుకుని మళ్ళీ మళ్ళీ నా పని చేసుకుంటున్నాను అండి. ఓకే, ఏం పని చేస్తుంటారమ్మా మీరు? ఇంట్లో హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్గా చేస్తున్నారు. ఓకే, సో 32 ఇయర్స్ అని చెప్తున్నారు. ఇంకేమైనా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ అలాంటివి ఉన్నాయా? ఓన్లీ మెడ నొప్పి అండ్ నడుము నొప్పి అనేది ఉంది. ఓకే, సో ఏంటనంటే ఈ మెడ నొప్పి నడుము నొప్పి ఈ 32 వయసు లోపల రావడానికి గల కారణాలు ఏంటి అని అంటే కంటిన్యూగా గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చోవద్దు. మీరు కూర్చున్నప్పుడు ఇలాంటి సమస్యలు అనేది ఎక్కువగా వస్తుంటాయి. అండ్ బరువులు ఎక్కువగా లేపేటువంటి వర్క్ అనేది ఎక్కువ చేయకూడదు. బరువు ఎక్కువ లేపడం కానీ, వంగి ఎక్కువగా పనిచేయడం కానీ అలాంటివి ఎక్కువ చేయకూడదు. అండ్ నెక్స్ట్ పోతే టీవీ కానీ సిస్టమ్ కానీ కంటిన్యూగా గంటల తరబడి కూర్చొని చూడడం ఇలాంటివి చేసినట్టయితే మెడ నొప్పులు అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటివి అలవాట్లు అనేది వాటిని కొంతవరకు తగ్గించుకోండి. అండ్ మీరు తీసుకున్నటువంటి ఆహారం లోపల కాల్షియం అండ్ విటమిన్ డి ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు అంటే ఉడకబెట్టిన గుడ్డు కానీ, లీఫీ వెజిటబుల్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నట్లయితే కొంచెం కాల్షియం ఎక్కువగా అందుతుంది. సో దానివల్ల కొంతవరకు నివారించడానికి అవకాశం ఉంటుందండి. అండ్ పెయిన్ అనేది వస్తుంది, 2 ఇయర్స్ నుండి వస్తుంది, తగ్గుతుంది అని చెప్తున్నారు. సో ఇది ఏంటంటే 32 ఇయర్స్ కాబట్టి డిస్క్ లోపల కలిగేటువంటి చేంజెస్ వల్ల ఈ నొప్పి అనేది రావడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ డిస్క్ లోపల చేంజెస్ అనేది మైల్డ్ ఫామ్లో ఉన్నప్పుడు ఒకసారి రావడం, మళ్ళీ తగ్గిపోవడం, రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గిపోవడం అనేది చూస్తుంటాము. సో ఇలా తగ్గిపోతుంది కదా అని నెగ్లెక్ట్ చేయకుండా దాని ప్రాపర్ వేలో మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్లయితే మీ ప్రాబ్లం పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియోకేర్ ఇంటర్నెస్ సంప్రదించండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. అనంతపురం నుంచి మరో కాలర్ రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్తే అండి, డాక్టర్ గారితో చెప్పండి మీ ప్రాబ్లం. నమస్కారం సార్. సార్ నాకు L4-L5 ఫ్యాక్లే ఇస్తుంది సార్. ఓకే, దాంతో కొద్దిగా బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది సార్. ఓకే, బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే సార్, MRI తీయించినాము. ఓకే, MRI తీయించినాము కొద్ది రోజులు, అది ఇంజక్షన్ కూడా వేయించుకున్నాం సార్. ఒకటి ఎపిడ్యూరల్ ఇంజక్షన్ తీసుకున్నారా? అంటే వెన్నుముక్కకి ఇంజక్షన్ చేశారా? అవును సార్, వెన్నుముక్క సార్. ఓకే, ఎపిడ్యూరల్ ఇంజక్షన్ అని చెప్తుంటాం. ఓకే, ఎపిడ్యూరల్ ఇంజక్షన్ వేయించుకున్నాం సార్. ఓకే, అక్కడైతే నొప్పి ఎక్కింది, బటక్స్ లో ఉంది సార్ నొప్పి ఇప్పుడు. ఓకే, కింది భాగం లోపల ఎక్కువ ఉంది, పెల్విక్ రీజన్ లోకి వచ్చేసింది. ఓకే, అంతే సార్, అది రైట్ సైడ్ మాత్రమే బటక్స్ ఉంది సార్. ఓకే, అంటే రెండు, అంటే ఇప్పుడు బటక్ రీజన్ అని చెప్తున్నారు, రెండు వైపుల నొప్పి వస్తుందా, ఒకే వైపు నొప్పి వస్తుందా మీకు? హిప్ జాయింట్ సార్, ఒక వైపు, కుడి వైపు.
ఓకే, కుడి వైపు మాత్రమే ఎక్కువగా వస్తుంది. ఓకే, ఈ నొప్పి అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుందండి? ఎక్కువ కూర్చున్నా కూడా ఉండదు సార్. ఓకే, ఏం చేస్తుంటారు సార్ మీరు వృత్తిరీత్యా? డిపార్ట్మెంట్ లోనే ఉన్నాను సార్. ఓకే, సో వచ్చేసి L4 L5 రీజన్ లోపల పెయిన్ అని చెప్తున్నారు. ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ తీసుకున్నాను, నొప్పి తగ్గింది కానీ ఇప్పుడు హిప్ జాయింట్ రీజన్ లోపల పెయిన్ ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అదేండి, అదేంటంటే హిప్ జాయింట్ అని చెప్తుంటాము. ఈ హిప్ జాయింట్ లోపల అవాస్కులర్ నెక్రోసిస్ ఏర్పడినా కానీ, అంటే ఈ ఫీమోరల్ హెడ్ ఆఫ్ ద ఫీమర్ కి మనకు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరగకపోయినా కానీ ఆ విధంగా నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది, దాన్ని అవాస్కులర్ నెక్రోసిస్ అని చెప్తుంటాము. సో అవాస్కులర్ నెక్రోసిస్ రావడానికి గల కారణాలు ఏంటంటే, ప్రీవియస్గా ఎక్కువగా స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, స్టిరాయిడ్ మెడిసిన్స్ కానీ, అండ్ నెక్స్ట్ పోతే కొన్ని రకాలైనటువంటి పెయిన్ కిల్లర్స్ కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అది ఉండడానికి అవకాశం ఉంటుంది, అది ఖచ్చితంగా ఉందా లేదని తెలుసుకోవాలంటే హిప్ జాయింట్కి సంబంధించినటువంటి ఎక్స్రే తీయించడం వల్ల ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా ఒకసారి హిప్ జాయింట్ ఎక్స్రే తీయించండి, అక్కడ ఉన్నటువంటి మార్పులు ఎంతవరకు ఉన్నాయో చూసుకొని మనం ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే హిప్ జాయింట్ లోపల ఉన్నటువంటి పెయిన్ పూర్తి స్థాయి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, స్పాండిలోసిస్ సమస్యతో మీ దగ్గరికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంత టైం పడుతుంది తగ్గడానికి? అంటే ఈ ప్రాబ్లమ్స్ యూజువల్గా స్పాండిలోసిస్ అనగానే చాలామంది చేస్తున్నది ఏంటంటే, అది మొదటి దశలో గుర్తించకుండా, అంటే మైల్డ్ ఫామ్లో ఉన్నప్పుడు గుర్తించకుండా ఏదో టెంపరీగా తగ్గడానికి ఏదో టెంపరీ మెడిసిన్స్ వాడుతూ ఉండడం, యథావిధిగా డైలీ రొటీన్ వర్క్స్ అనేది చేసుకోవడం అనేది చూస్తూ ఉంటాము. బట్ వచ్చినటువంటి మొదటి దశలోనే గుర్తించినట్లయితే వాటిలో ఉన్నటువంటి సిమ్టమాటిక్ ఆధారంగా, సిమ్టమ్స్ ఆధారంగా మనం పూర్తి స్థాయిలో వితిన్ మంత్స్ లోపల తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే సర్జరీ ఒకటే మార్గం అని చెప్పేసి సర్జరీ చేయించుకొని కూడా పోస్ట్ సర్జికల్గా కూడా మన దగ్గరకు వచ్చినటువంటి కేసెస్ చాలా వరకు కూడా చూస్తూ ఉంటాము. బట్ దాదాపుగా 80-90% కేసెస్ లోపల ఏ సర్జన్ కూడా మొదటి దశలో ఉన్నా కానీ రెండో దశలో ఉన్నా కానీ సర్జరీ అనేది అడ్వైజ్ చేయరు. బట్ సీవియర్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తుంటారు. అంతవరకు సీవియర్ స్టేజ్ వరకు వెళ్లకుండా మొదటి దశలోనే గుర్తించుకొని ప్రాపర్గా మెడిసిన్స్ అనేది వాడినట్లయితే ఈ ప్రాబ్లమ్ని పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబా స్పాండిలోసిస్ కానీ వచ్చినట్లయితే వాటిలో ఉన్నటువంటి లక్షణాల ఆధారంగా గంటల అంటే వారాల తరబడి, నెలల తరబడి కంటిన్యూగా పెయిన్ వస్తుందంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రాబ్లం ఏందనేది వాటికి సంబంధించినటువంటి MRI స్కాన్ చేయించుకోవడం వల్ల మార్పు ఎంతవరకు ఉంది, డిస్క్ లోపల మార్పులు ఉన్నాయా, వెన్నుపూస లోపల మార్పులు ఉన్నాయని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఒక్కసారి మార్పులు అనేది గుర్తించిన తర్వాత దాన్ని టెంపరీగా తగ్గేలాది కాకుండా శాశ్వతంగా తగ్గించుకోవడానికి హోమియోలో చాలా చక్కటి మార్గం అనేది అందుబాటులో ఉంది. దాంతోపాటు ఫుడ్ పరంగా కొంతవరకు చేంజెస్ చేసుకొని రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకున్నట్లయితే ఈ మార్పులను పూర్తి స్థాయిలో తగ్గించుకొని ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మాకు స్పాండిలోసిస్ సమస్యకి హోమియోకేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేశారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ TV5.